నమస్తే, నేను నాగశ్రీ. నాగశ్రీ డైరీస్కి స్వాగతం. అట్లాంటాలోని మరొక ప్రముఖ దేవాలయం శివాలయం. శివరాత్రి సందర్భంగా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయండి. శివరాత్రిని పురస్కరించుకుని శివాలయం గురించి సంబంధించిన విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో అందిస్తున్నాను. ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా గణపతితోటి మనం ఈ ఆలయ సందర్శన మొదలు పెడదాం. ఏ ఆలయంలోనైనా ముందుగా మనం గణపతిని దర్శించుకుంటాం. ఇక్కడ ఈశ్వరుడు ప్రధాన దైవం, ఆ తర్వాత శ్రీరామచంద్రుడు, హనుమంతుడు, అమ్మవారు, కృష్ణుడు, నవగ్రహాలు ఇలా అన్నీ ఉన్నాయండి. ఈ ఆలయం కూడా చాలా విశాలంగా చాలా బాగుంటుంది. ముందుగా మనం ఆలయ విశేషాలకు సంబంధించి వినాయకుడి దగ్గర నుంచి మొదలు పెడదామండి. ఈ ఆలయంలో వినాయకుడితో పాటు శ్రీరామచంద్రమూర్తి, వెంకటేశ్వర స్వామివారు, ప్రధాన దైవం ఈశ్వరుడు, కనకదుర్గ అమ్మవారు, రాధాకృష్ణులు, నవగ్రహాలు, హనుమంతుడు కొలువై ఉన్నారు. జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో హిందూ దేవాలయాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఆల్మోస్ట్ అందరు దేవతలు ఉన్నారని చెప్పచ్చు. అన్నింటికంటే బాగా మనకి ప్రసిద్ధి చెందిన ఆలయం హిందూ దేవాలయం. మనకి 45 ఏళ్ల క్రిందట, అంటే 45 ఇయర్స్ బ్యాకే ఆ ఆలయాన్ని నిర్మించారు. అక్కడ ప్రధాన దైవం వెంకటేశ్వరుడు. ఆ ఆలయ ప్రాంగణంలో కూడా శివుడు, సమస్త దేవతలు కూడా కొలువై ఉంటారు. ఇక ఆంజనేయ స్వామి వారి ఆలయం ఆల్ఫరేటాలో ఉంది ఈ శివాలయం. తర్వాత షిరిడి సాయినాథుని ఆలయం, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, ఇలా హిందూ దేవాలయాలు ఎక్కువగా ఉన్నాయండి. అట్లాంటాలో మనకి ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు, ముఖ్యంగా తెలుగువారు చాలామంది ఉన్నారు. ఇక ఈ ఆలయంలో ఏంటంటే శివుడు మనకి లింగరూపంతో పాటు విగ్రహ రూపంలో కూడా దర్శనమిస్తారు. అలా మనం విగ్రహ రూపం ఎక్కువగా ఉత్తరాది వైపు చూస్తాం. మన దక్షిణాది వైపుకి వచ్చేటప్పటికీ శివలింగాలనే మనం దర్శించుకోవడం జరుగుతుంది. అంటే ఆలయాల్లో శివలింగాలే ఉంటాయి. ఇక నవగ్రహాల విషయానికి వస్తే, మనం సాధారణంగా నవగ్రహాలని చూసి దండం పెట్టుకుని వచ్చేస్తూ ఉంటాం, పరిశీలనగా విగ్రహాలని చూడం. కానీ ఇక్కడ గమనించినట్టయితే నవగ్రహాలన్నీ కూడా ఎంత చక్కగా ఉన్నాయండి విగ్రహాలు. శనీశ్వరుడు, రాహు, కేతువు, బృహస్పతి, ఇలా అందరూ కూడా మొత్తం నవగ్రహాలు 9 విగ్రహాలు కూడా వారి వారి వాహనాలతో కూడి చాలా చక్కగా ఉన్నాయండి విగ్రహాలు. ఇక్కడ కూడా నవగ్రహారాధన, అలాగే నవగ్రహాలకు సంబంధించిన అంటే శని త్రయోదశి రోజున అభిషేకాలు వంటివి కూడా విశేషంగా జరుపుతారు. ఈ ఆలయ విశేషాలు నేను అందించడానికి గల కారణం ఏంటంటే, శివరాత్రి మహాపర్వదినం ఉంది కదా, శివరాత్రి రోజున ఆలయాన్ని ఇక్కడ ఉన్నవారు కనీసం వీడియో చూస్తే ఆలయం గురించి తెలియని వారు వెళ్ళి దర్శనం చేసుకుంటారు అనే ఆలోచనతో అందిస్తున్నాను. అలాగే మనం కూడా అమెరికాలోని శివాలయాన్ని చూసినట్టు అవుతుంది.
ఇక ఆలయానికి వచ్చినప్పుడు చీర కట్టుకోలేదు అని దయవించి కామెంట్ చేయకండి, ఎందుకంటే నేను ప్రత్యేకించి ఆలయానికి రాలేదు, వేరే షాపింగ్ కోసం వచ్చాము. అనుకోకుండా మేము వెడుతున్న దారిలో ఈ ఆలయం కనిపించేటప్పటికి ఆగి వచ్చి చాలా ఆశ్చర్యానికి లోనే, చాలా బాగుంది ఆలయం చూసి దర్శించుకుని వెళ్ళాం. శివుణ్ణి చూసారా, విగ్రహ రూపంలో ఎంత బాగున్నారో అమ్మవారు అయ్యవారు. ఇటువైపు వినాయకుడు, ఎడం చేతి వైపు కుడి చేతి వైపు కుమారస్వామితోటి కొలువై ఉన్నారు శివ పరివారం మొత్తం. మరి ఆయన కుటుంబంతో చాలా చక్కగా ఉన్నారండి, విగ్రహ రూపంలో ఎంత అందంగానో ఉన్నారు. అలాగే లింగ రూపం కూడా మనకి శివలింగం కూడా కనిపిస్తోంది కదా, శివలింగానికి ఎదురుకుండా నందీశ్వరుడు. ఇక్కడ కూడా ప్రతిరోజు విశేషంగా పూజలు జరుగుతాయి, ప్రదోషకాల సమయ పూజ జరుగుతుంది, నిత్యం అభిషేకాలు వంటివి జరుగుతాయి. ఇక శివరాత్రికి అయితే చాలా స్పెషల్ పూజలు కూడా జరుగుతున్నాయండి. మీరు అవకాశం ఉన్నవారు, అంటే ఇక్కడ ఉన్నవారు, అమెరికాలో అట్లాంటాలో ఉన్నవారు, మీరు శివరాత్రి రోజున స్వామివారిని దర్శించుకోవచ్చు. ఓం నమః శివాయ, హర హర శంభో శంకర. శివరాత్రి పర్వదినం వచ్చేస్తోంది. శివరాత్రి రోజున ఆ ఈశ్వరుణ్ణి తలుచుకుని ఉపవాసం ఉండి జాగరణ వంటి నియమాలను పాటించినట్లయితే మనం చేసుకున్న పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యం లభిస్తుందని చెప్తారు. సంవత్సరమంతా పూజ చేసినా చేయకపోయినా శివరాత్రి రోజున ఆ శివయ్యను తలుచుకుంటూ కాసింత ఉదకంతో అభిషేకం చేసుకుని మారేడు దళం వేసుకున్నా చాలు, సంవత్సరమంతా పూజ చేసుకున్న ఫలితం వస్తుంది అంటారు. ఇక ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామివారు చూస్తున్నారు కదా, నిలువెత్తు విగ్రహం ఎంత బాగున్నారో స్వామివారు. ప్రతి విగ్రహం కూడా దైవకళ ఉట్టిపడుతూ చాలా బాగున్నాయండి. నేను అయ్యవారిని, అక్కడ ఉన్న అయ్యవారిని అడిగానండి, శివరాత్రికి చాలా ప్రత్యేక పూజలు నిర్వహించబడుతున్నాయి. ఇక వెంకటేశ్వర స్వామివారిని చూస్తే మీరు నెమ్మదిగానే అయోధ్యలోని బాలరాముడు గుర్తుకొచ్చారండి, అలా ఉన్నారు. శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారికి సంబంధించి కూడా సుప్రభాతం ఇలా స్పెషల్గా పూజలు కూడా జరుగుతాయట. ఇక రాములు వారు చక్కగా, ఆయన కూడా సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామితో కొలువై ఉన్నారు. ఈ ఆలయం ఉత్తరాది వారు ఎక్కువగా నిర్వహిస్తారు, అందుకని కొంచెం మనకి ఆలయ అటువైపు, అంటే ఉత్తరాది వైపు ఉన్న ఆలయాల్లాగా అనిపిస్తాయండి. నేను ప్రత్యేకంగా నవగ్రహాలని షూట్ చేస్తానండి, చూడండి. నవగ్రహాలు అంటే తీరదేమో అనిపిస్తుంది, ఎంతో పరిశుభ్రంగా చక్కగా అసలు వారి వారి వాహనాలతో కొలువు తీరున్నారండి. 9 విగ్రహాలు కూడా వారి వారి ఆయుధాలు వారి యొక్క వాహనాలతోటి ఉన్నారు, ఎంతో దైవకళ ఉట్టిపడుతూ. ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమ శని వంటి వాటితోటి బాధపడుతున్నవారు ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణ చేసుకున్నా కూడా ఉపశమనం లభిస్తుంది. శనీశ్వరుడు అంటే మనకి ఈ గ్రహాల యొక్క ప్రభావం జరుగుతున్నప్పుడు సాధారణంగా భయపడిపోతూ ఉంటాం, అమ్మో శనీశ్వరుడు అస్సలు భయపడకూడదండి, చాలా మంచి దైవం శనీశ్వరుడు, ఆయనకి మనం భక్తి శ్రద్ధలతోటి పూజ చేస్తే మనల్ని చల్లగా చూస్తాడు ఆయన శనీశ్వరుడు. అలాగే శనివారం రోజున కాకులకు ఆహారం పెట్టడం, ఎవరన్నా లేని వారికి ఆహారం పెట్టడం ఇటువంటివి చేస్తూ ఉన్నా కూడా కొంత తీవ్రత అనేది తగ్గుతుంది. అలాగే శనివారం రోజున ఏలినాడు శని వీటితో బాధపడుతున్న వారనే కాదు, మిగిలిన గ్రహాలకు సంబంధించి కూడా మనం ప్రదక్షిణ చేసుకుంటే, అంటే రాహు, బుధుడు ఇలా ఒక్కొక్కటి శుక్రుడు ఉంటారు కదా, వారికి సంబంధించి కూడా మనం ప్రదక్షిణాలు చేసుకుంటే మంచి జరుగుతుంది. Thank you.
సువిశాలమైన ప్రాంగణంలో ఉండే ఆలయం, కారు పార్కింగ్ ఇవన్నీ సదుపాయాలు ఉంటాయి. అలాగే క్యాంటీన్ లాంటివి కూడా ఉంటాయండి. ఇక్కడ అన్న ప్రసాద వితరణ వంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రసాదాలు కూడా మనం కొనుక్కొని తినచ్చు. ఈ ఆలయం అనే కాదు, అమెరికాలోని ఏ ఆలయంలో అయినా కూడా ఇలా క్యాంటీన్ సదుపాయం ఉంటుంది. ఎందుకు అనంటే ఆలయానికి వచ్చినప్పుడు దూరం నుంచి వస్తారు కదా, మనకు మళ్ళీ ఏదో పక్కపక్కనే గుడి ఉండడం అలా ఉండదు, కొంచెం దూరం దూరంగా ఉంటాయి. అలాగే చాలా విశాలమైన ప్రదేశంలో ఆలయాలు కడతారండి. అమెరికా భూభాగం ఎక్కువ కదా, సో తగినంత ప్లేస్ కూడా దొరుకుతుంది. ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు అంటే ఇదని కాదు, ఆలయాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంచుమించుగా టైం ఎక్కువ పడుతూ ఉంటుంది కాబట్టి అక్కడే ప్రసాదం వంటివి తినేసి వస్తూ ఉంటారు. అందుకే క్యాంటీన్ లాంటివి ఉంటాయి. ఈ శివాలయం అయితే చాలా బాగుందండి. అమెరికాకి సంబంధించిన వీడియోలలో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా మన హిందూ దేవాలయాలు, బాబా గారికి సంబంధించి హిందూ దేవాలయం ఒకటి, హనుమాన్ దేవాలయం ఒకటి, ఇలా నేను మీకు అందిస్తూ వచ్చాను. అయితే ఎప్పట్లాగానే మీరు చీరలను ఆదరించేసి చీరలు కొనుక్కున్నట్టుగా ఇటువంటివి మీరు ఆదరించలేదు. అయినా నా ప్రయత్నం అయితే నేను మానేది లేదు. మంచి విషయం నేను ఎప్పుడూ అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.